వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్. సరదాగా కాసేపు నవ్వుకుందాం. పోలీస్ దొంగని ఇలా అడిగాడు, 3 రోజుల నుండి ఒకే షాపులో వరుసగా ఎందుకు దొంగతనం చేశావు? దొంగ, సార్ నేను ఒక్కరోజు మాత్రమే దొంగతనం కోసం వచ్చాను. ఈ షాపులోనే అన్నిటికంటే మంచి ఖరీదైన చీరను దొంగలించాను. కానీ మా ఆవిడ చీర బార్డర్ బాగోలేదని ఒకరోజు, మరొక రోజు రంగు నచ్చలేదని ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకురమ్మని పంపింది సార్. పెళ్లి చూపుల కోసం వచ్చిన పెళ్లి కొడుకు తల్లి అమ్మాయిని ఇలా అడిగింది, ఏమ్మా నీకు సాంబార్ చేయడం వచ్చా? మా అబ్బాయికి సాంబార్ అంటే చాలా ఇష్టం అని. అమ్మాయి వెంటనే ఏడుపు ముఖం పెట్టి వాళ్ళ అమ్మ వైపు చూసింది. అమ్మాయి తల్లి, ఈ కాలం అమ్మాయిలను ఇలాంటి ప్రశ్న అడగొచ్చా? చూడు బిడ్డ ఎంత తల్లడిల్లిపోతుందో. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, లేచి వెళ్ళండి. మా అమ్మాయికి వంట గింట ఏమీ రావు. భర్త భార్యకు ఫోన్ చేసి, వసేయ్ లోపల ఏం చేస్తున్నావే? గంట నుండి తలుపులు బాదుతున్నాను, వినిపించట్లేదా? వచ్చి తలుపు తీయి. భార్య, బాగా తాగి ఇంటికి వచ్చారా? నిన్ననేగా నన్ను పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ అని మా ఊర్లో వదిలేళ్ళారు. తాళం చెవి మీ జోబీలోనే ఉంటుంది, తాళం తీసుకొని లోపలికి వెళ్ళండి. భార్య, కొత్త స్కూటర్ పోయిందని ఏడుస్తూ కూర్చుంటే తిరిగి వస్తుందా? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయండి. భర్త, పోలీస్ కంప్లైంట్ చెయ్యలేను, ఎందుకంటే ఆ స్కూటర్ యజమానే దానిని గుర్తుపట్టి తీసుకుపోయాడు. ఇంకా నయం, నన్ను గుర్తుపట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. భామ్మ, ఏరా మనవడా, ఏం చేస్తున్నావు? మనవడు, కళ్ళు కనిపించట్లేదా? బట్టలు తుక్కుంటున్నాను. బామ్మ, ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదా, వచ్చిన పెళ్ళం ఉతికి పెడుతుంది కదా. మనవడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను పెళ్లి చేసుకోనని? ఆ వచ్చిన పెళ్ళం బట్టలతో పాటు నన్ను కూడా ఉతుకుతూ ఉంటే నువ్వు చూసి ఎంజాయ్ చేద్దామనేగా నీ ప్లాన్ అంతా. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.